ప్రకాశం జిల్లా వేటపాలెంలో అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా తాగునీరు వ్యవసాయ నీరు కలుషితమయ్యే ప్రమాదం ఏర్పడింది. గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొత్త కాలువలో పంచాయతీలో కొత్తగా నిర్మిస్తున్న డ్రైనేజీ మురుగునీరు కలిసే విధంగా ప్రణాళిక చేశారు. దీంతో కొత్త కాలువపై ఉన్న నాయనిపల్లి ఎత్తిపోతల పథకం పరిధిలోని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని, మురుగునీటితో పంటలు పాడవుతాయని చెప్తున్నారు. కొమ్మమూరు కాలువ నుండి వచ్చే నీటితో వేటపాలెం గ్రామానికి తాగునీటినిచ్చే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. గ్రామంలోని డ్రైనేజీని కొత్త కాలువలో కలిపితే భవిష్యత్ అవసరాలకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని గ్రామస్తులు చెప్తున్నారు. కొత్తగా నిర్మించే డ్రైనేజీని కుందేరు మురుగు కాలువకు అనుసంధానం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ వేటపాలెం పంచాయతీ పరిధిలో రెడ్ కలర్ తో ఉన్నటువంటి దాన్ని కొత్తగా నిర్మిస్తున్నటువంటి డ్రైనేజీ. ఈ డ్రైనేజీకి ఒక దిశానిర్దేశం లేదు. మురుగునీళ్లు చివరిగా అంతిమంగా ఎక్కడ విడుదల చేస్తారో కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు. మన డిఈ గారు చెప్పినట్టు కొత్త కాలంలో విడుదల చేస్తామన్నారు. ఈ రెడ్ లైన్ లో ఉన్నటువంటి డ్రైనేజ్ మొత్తాన్ని తీసుకొచ్చి కొత్త కాలంలో కనుక విడుదల చేసినట్టయితే, కొత్త కాలంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది ఇక్కడ. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏపీఎస్ ఐడిసి ద్వారా ఉంది. ఇది నాయనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్. దీని కింద 2000 ఎకరాలు సాగు అవుతున్నాయి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎక్కడ పొలాలు సాగు అవుతున్నాయి అంటే, పొట్టి సుబ్బాయిపాలెం, కటారివారిపాలెం, చల్లారెడ్డిపాలెం, అక్కయ్యపాలెం దగ్గర దగ్గరగా ఇవన్నీ సాగు అవుతున్నాయి. ఇటువైపు ఇది డిగ్రీ కాలేజ్ దగ్గరకు వస్తుంది, ఇక్కడ నుంచి సాగు అవుతుంది. ఈ మురుగునీరు అయితే డ్రైనేజ్లో ఎప్పుడైతే మురుగునీరు ఈ కాలంలో ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ దెబ్బతినిద్ది ఈ 2000 ఎకరాల పంట నష్టం జరుగుతుంది. ప్రస్తుతానికి రైతులు తెలియకపోవచ్చు, కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచినప్పుడు వాళ్ళ పంట పొలాల్లోకి మురుగునీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఈ విషయం ఎవరికి తెలుసు అంటే అధికారులకు తెలుసు, కానీ వాళ్ళు బయటికి చెప్పరు. ఎందుకంటే కాంట్రాక్టర్ నష్టపోతాడు, కాంట్రాక్టర్ని సేవ్ చేయాలి. ఎందుకు కాంట్రాక్టర్ నష్టపోతాడు, ఎందుకు సేవ్ చేయాలి అనుకుంటున్నారంటే, కాంట్రాక్టర్ దగ్గర సదరు అధికారులు ఏమన్నా డబ్బులు తీసుకుని లోపభూయిష్టంగా చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ని అధికారులు కానీ ప్రస్తుత ఎమ్మెల్యే గారు కానీ అడ్డుకొని దీన్ని ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి. సరే, ఇక్కడ కాదండి, దీని తర్వాత ఒంగోలు చీరాల రోడ్డు దాటిన తర్వాత ఇంకొక చిన్నది ఉంది లిఫ్ట్ ఇరిగేషన్ లాగా. ఇదేం చేస్తున్నారు, లోకల్ అవసరాలు తీర్చుకోవడానికి లోకల్ ప్రజలు ఒక కాలువలాగా నిర్మించుకున్నారు. దీన్ని దాటిన తర్వాత బైపాస్ బ్రిడ్జ్ వచ్చింది. ఈ బ్రిడ్జికి అవతల అసలు ఒక కాలువ అయితే రన్ అవుతుంది. ఇది ఎక్కడ పుల్లరిపాలెం చివరి దాకా రన్ అవుతుంది. దీని కింద అన్అఫిషియల్గా 1000 ఎకరాల్లో రొయ్యల చెరువులు అన్ని సాగు అవుతున్నాయి. వాళ్ళ రొయ్యల చెరువుల గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, తీసి పక్కన పెట్టేసేయండి. ఇది దాటిన తర్వాత మోటుపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ అని ఒకటి ఉంది. మళ్ళీ ఇది ఎక్కడ వెళ్తుందంటే బచ్చులవారిపాలెం రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. ఇది ఎక్కడ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగయ్యేది పుల్లరిపాలెం పంచాయతీ మోటుపల్లి చివరి దాకా సాగవుతుంది. ఇది దగ్గర దగ్గరగా 1500 ఎకరాలకి నీళ్లు ఇవ్వడానికి ఈ కాలువ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఈ నీళ్లు కలవటం వల్ల ఇక్కడ 2000 ఎకరాలు, ఇక్కడ 1500 ఎకరాలు, మొత్తం వేరేసి 3500 ఎకరాలు, మరియు పుల్లరిపాలెం పంచాయతీ, బచ్చులవారిపాలెం, పొట్టి సుబ్బాయిపాలెం, కటారివారిపాలెం, చల్లారెడ్డిపాలెం, ఇలా అన్ని గ్రామాలు వేటపాలెం పంచాయతీ ద్వారా, పంచాయతీ నుంచి వచ్చే మురుగునీళ్ళ ద్వారా సఫర్ అవ్వాలి. వీళ్ళందరూ పేద ప్రజలు, రైతులే. అంటే మనకి భారత రాజ్యాంగం చెప్పినట్టు రైతు ముఖ్యం. ముందు తాగునీరు, తర్వాత ఏ నీరైనా సరే. అసలు వేటపాలెంలో డ్రైనేజ్ నిర్మాణం అవసరమా? అవసరమే కాదంటల్లా. దీన్ని ఇక్కడ నుంచి తీసుకొని కుందేరులో కలుపుకున్నట్టయితే మనకి ఎంతో మనీ సేవ్ అయింది. మళ్ళీ కుందేరులో 2000 ఎకరాలు ఖాళీగా ఉంది. ఈ దీనిలో పెట్టుకోవడం వల్ల ఈ రైతులందరూ సబైవ్ అవుతారు. ఇది చేయకుండా అధికారులు ఇటు కలపడానికి గల కారణం ఏంటంటే తక్కువ డబ్బులతో అయింది. మరి గవర్నమెంట్ తక్కువ డబ్బులు ఇచ్చిందయ్యా అంటే కాదు, 9 కోట్లు ఇచ్చింది. ఈ 9 కోట్లు వీళ్ళు ఎంత మిగిలించుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. దీని గురించి అధికారులతో మాట్లాడినప్పుడు గట్టిగా 1-8 నెలల నుంచి దీని మీద పోరాటం చేస్తూ ఉన్నా నేను. వాళ్ళు దీని గురించి పట్టించుకోకపోగా ఇట్లానే పెడతాం, కొంచెం లిఫ్ట్ దాటించి పెడతా ఉంటారు. రేపు ఇది సముద్రం, బే ఆఫ్ బెంగాల్. దీని నుంచి ఆటుపోట్లు వచ్చినప్పుడు ఇది దాటించి పెట్టినా కానీ మళ్ళీ దీని కిందకి నీళ్ళు వస్తాయి. అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పటికైనా దెబ్బతినింది. దీనికి ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది రోసయ్య గారి కాలనీ, 2000 ఇళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇది కొత్తగా ప్లాట్లు ఇచ్చారు జగనన్న కాలనీ, 850 ఇళ్ళు ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటికి వాటర్ రేపు ఎక్కడ నుంచి సప్లై చేస్తాం? డ్రైనేజీ విషయంలో ఒక చిన్న విషయాన్ని గమనించాలి. వేటపాలెం ప్రజలు అనుకోవచ్చు మా డ్రైనేజీకి పలానా వాడు అడ్డం పడుతున్నాడని. మంది కాదండి డ్రైనేజీ, మనతో పాటు మన అందములు, మన అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ ఈ గ్రామాల్లో. వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి. అదేవిధంగా ఒక దెబ్బకు 2 పెట్లు అన్నట్టు అది మంచికైతే పర్లా, కానీ ఇక్కడ వేటపాలెం ప్రజలకు రేపు వేటపాలెం ఆల్రెడీ పంచాయతీ వాళ్ళు తాగునీరు ఇవ్వట్లా, వాళ్ళు పంచాయతీ నీళ్ళు విడుదల చేస్తున్నారు. ఆ పంచాయతీ మున్సిపల్ నీళ్ళలో ఏమొస్తుందంటే కందిపప్పు కూడా ఉడకవు. మరి రేపు వేటపాలెం పంచాయతీకి వాటర్ ఎక్కడి నుంచి రావాలంటే జూన్ జూలై నెలలో కృష్ణా ఆయకట్టు నుంచి మనకి నీరు విడుదలైతే కొత్త కాలంలో స్వచ్ఛమైన నీరు వస్తాయి. ఆ నీరుని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇక్కడ డంప్ చేసుకొని మన అవసరాలకి సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు. అలాంటి అవకాశాన్ని ఈ ఇంజనీర్ గారు క్లోజ్ చేసేస్తున్నారు. రేపు మనకి వేటపాలెం పంచాయతీలో మంచినీళ్ళు కానీ, వీళ్ళందరికీ మంచినీళ్ళు కానీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక ఆప్షన్ ఉంది, కొత్త కాలం మీద బతకచ్చు మనం.
దాన్ని ఈ రోజు మురికి నీళ్ళ కోసం దాన్ని క్లోజ్ చేయడం వల్ల రేపు మనం ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక ప్రజలు మరియు పెద్దలు అందరూ ఆలోచించి ఈ కాలువని మంచిగా ఉంచి వ్యవసాయ అవసరాలకి మరియు తాగునీటి అవసరాలకి వాడుకునే విధంగా ఉంచాలి, కానీ దుర్గంధం పాలు చేయొద్దని అధికారులకి, ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.